फ्रेंड्स वीडियो फ्रिज कंपर्शन मैं तेसकते टेक्नीशियन कंप्लेंट की वेटू ओएलपी रेडियो द्वारा रन लेदा चुप्तारनमें विधा उठाई अटे कंपर्शन की विधा ओएलपी रिले अने उन्ट ओएलपी रिले अने कंपर्शन टर्मिनल चूसरा टर्मिनल युद्ध पाक रिंग स्टार्टिंग कॉमन अंडी कॉमन चूँ कॉमन स्टार्टिंग रिंग टर्मिनल की ओएलपी द्वारा रिले द्वारा कंपर्शन अच्छे रनिंग अनेतारनमें अलाक ओएलपी रिले लेकिन कंपर्शन अने विधा रन चयचने वीडियो तेजकंदम वीडियो चेयर के रीजन एंटे कंप्लेंट वेटू रिलेल ओएलपी रिलेल डैमेज जो अटे खराब पोता हाई वोल्टेज वेटी पोता पोटपड़ी ये विधा कंपर्शन पा लेदा मन सुलगा इलाकते कंपर्शन अने रन रन अवेदनेवन अच्छे एमर्जेंसी ओएलपी रिलील लेन चूस्ट एनवो स्विच द्वारा एनवो स्विच द्वारा इला इला कनेक्टर्स अने बिगुक कंपर्शन अच्छे रन चयचन नीन अभी ये विधा इला वैरिंग से सिंपल मेथड मेथडी मेथड द्वारा मन कंपर्शन अच्छे रन चयचन अच्छे इधर चेयरने चूपस्ता उपयोगपड़ते कंपलसरी कामेंट समेंट चयी लेदो यूजिंग अवदान सर कामेंट समेंट चयी इधंत हाई फ्रेंड ओके अभी ये विधा तैयार चुस्कने मुझे 1.5 यानी 2.0 वैर यानी इला डैरक्टे रे वैर् ఇలా డైరెక్ట్ గా అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక ఫ్యాన్సీ స్విచ్ స్టార్టర్ లోని గ్రీన్ బటన్ స్విచ్ ఉంటది కదండి స్విచ్ అనేది తీసుకోండి ఇది లేకపోయినా సరే బెల్ స్విచ్ అయినా తీసుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే అండి ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇలా రెండు వైర్లు తీసుకున్న తర్వాత ఎండింగ్ వచ్చేటప్పటికి ఇలా స్పేర్ ఒక రెండు వైర్లు కూడా తీసుకోండి ఇలా స్పేర్ కూడా రెండు వైర్లు తీసుకోండి దీనికి టెర్మినల్ సెట్ అవ్వడానికి అంటే ఇది టెర్మినల్ కదండి ఇలా గొచ్చడానికి అన్నమాట ఇలా గొచ్చడానికి లెగ్గలు అయితే తీసుకోండి లెగ్గలు తీసుకొని ఇక్కడ ట్విస్టింగ్ చేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ S అంటే స్టార్టింగ్ R అంటే రన్నింగ్ ఇంకా సింగిల్ వైర్ మిగిలింది ఏముంది కామన్ అన్నమాట మీరు అలాగా మెన్షన్ చేసుకోండి ఇలా రాసుకోండి ఓకే అండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది స్టార్టింగ్ అన్నమాట ఇది రన్నింగ్ రన్నింగ్ అనేటప్పటికి మనం ప్లగ్ లో పెడతాం కదా రెండు వైర్లు ఒక వైర్ అనేది త్రూ చేయండి ఇలాగా ఇలాగా కలిపేయండి ఇలాగా కలిపేసారు అనుకో ఇలాగా కలిపిండి కలిపిన తర్వాత మీరు ఎంసి స్విచ్ లో ఎంసి స్విచ్ అయినా పర్లేదండి ఏదైనా పర్వాలేదు నో ప్రాబ్లం ఎన్ఓ స్విచ్ కి ఒక టెర్మినల్ లో అని పెట్టి బిగించండి అంటే ఈ స్విచ్ అనే కాదండి మీరు బెల్ స్విచ్ అయినా సరే సేమ్ వైరింగ్ అండి ఈ విధంగా చేసుకోవాలి ఓకే అండి తర్వాత ఇంకొకటి ఉంటది కదండి స్టార్టింగ్ ఈ స్టార్టింగ్ కూడానా మీరు నీట్ గా ట్విస్టింగ్ చేసుకొని
చూసారా ఈ విధంగా ట్విస్టింగ్ చేసుకోండి. ట్విస్టింగ్ చేసుకున్న తర్వాత రెండు కనెక్టర్లో ఉన్నాయి, ఈ రెండు హోల్స్ వదిలేండి. ఇది ఎంస స్విచ్కి సంబంధించింది అన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఈ రెండు టెర్మినల్స్ కూడా కనెక్టింగ్లోనే ఉంటాయి అన్నమాట. ఈ రెండు టెర్మినల్ అనేది పుష్ చేస్తేనే కాంటాక్ట్ అవుతాయి అన్నమాట. ఈ పుష్ వాటిని ఇక్కడ పుష్ చేస్తేనే రెండు కాంటాక్ట్ అవుతాయి, వదిలేగానే కాంటాక్ట్ వదిలేస్తాయి అన్నమాట. చూసారా చాలా సింపుల్ అండి. ఈ విధంగా మీరు పెట్టుకుని ఈ మూడు కంపర్షన్లో ఉన్న టెర్మినల్స్ ఇవ్వాలి. ఇది పవర్ ప్లగ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అయితే నేను ఏ విధంగా కనెక్షన్ పెడతానని చూడండి. ఇదిగోండి తయారు చేసిన తర్వాత మనం ఇది ఒకటి స్టార్టింగ్ అని ఒకటి రన్నింగ్ అని అనుకున్నాం కదా, అదే విధంగా ఈ విధంగా టెర్మినల్స్ ఇస్తాననేది చూడండి. అయితే ఇది నేను కామన్ అని చెప్పాను, ఇది రన్నింగ్ అని చెప్పాను, ఇది స్టార్టింగ్ అని చెప్పాను. ఓకే అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ కంపర్షన్కి అయినా సరే సేమ్ అండి, కాకపోతే కామన్ కిందకే వస్తుంది అంతే తప్ప మిగతా స్టార్టింగ్ ఎండింగ్ స్టార్టింగ్ రన్నింగ్ కూడా సేమ్ అండి. అయితే మనం బ్లాక్ వచ్చేసి కామన్ అనుకున్నాం కాబట్టి ఇలాగా గుచ్చుకోండి. తర్వాత స్టార్టింగ్ ఎస్ అని రాసుకోండి. స్టార్టింగ్ అనేది ఇటువైపు వస్తుంది. అంటే వీడియోలో రివర్స్ చేస్తాం కాబట్టి స్టార్టింగ్ ఎటువైనా రావచ్చు, మీకు మాత్రం లెఫ్ట్ సైడ్ వచ్చింది మాత్రం, లెఫ్ట్ సైడ్ వచ్చింది మాత్రం రన్నింగ్ వస్తుందండి, రైట్ సైడ్ వచ్చింది మాత్రం స్టార్టింగ్ వస్తుందండి. రన్నింగ్ కూడా ఈ విధంగా గుచ్చుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ ప్లగ్ అనేది బిగించలేదు, నాకు అలవాటు దాని మీద అయితే నేను పెడతానమాట. మీరు మాత్రం కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయండి. ఓకే అండి, నేనైతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను, ఆన్ చేసానండి. కంపల్షన్ అయితే మాత్రం కంపల్సరీగా ఆన్ అవ్వదు, కంపల్సరీగా ఆన్ అవ్వదు. ఓకే అండి, ఇక్కడ పుష్ బటన్ ఉంది చూసారా, మీకు సౌండ్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. మీకైతే సౌండ్ వినిపిస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే సౌండ్ అయితే వస్తుందన్నమాట. నేను కొంచెం క్లారిటీగా మీకు కంపర్షన్ ఆన్ అయిందా లేదా అనేది కూడా నేను చెప్తానన్నమాట. ఒకసారి ఆఫ్ చేస్తాను. ఇది మీకు ఇంకా క్లారిటీగా తెలియడం గురించి, కంపర్షన్ ఆన్ అయిందా లేదా అని తెలియడం గురించి నేను జస్ట్ ఒక కవర్ అయితే తీసుకొని మీకు ఏరు దగ్గర అయితే ఈ విధంగా పెడతానమాట. చూడండి ఏరు దగ్గర అయితే పెడతాను, ఈ కంపర్షన్ కూడా ఇలా రొటేట్ చేస్తాను. ఓకే అండి, స్విచ్ అయితే ఆన్ చేశాను, పుష్ బటన్ అయితే నొక్కానమాట. సారీ, ఎంసీబీ ఆన్ చేసి నేను ఆన్ చేశానండి. ఇంకండి చూడండి, మీరు ఏదో అనుకుంటారో నేను ఇంకా చూడండి. మీకు ఇంకా దగ్గర పెట్టి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదండి. ఓకే అండి, అంటే ఆయిల్ పోయి రెల్లి లేకుండా ఇదండి, కంపర్షన్ అయితే ఆన్ అయింది. ఇక్కడ నుంచి డెలివరీ వెళ్తుంది, ఇక్కడ నుంచి వెళ్తుంది. ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కనెక్షన్ అయితే పెట్టాను, ఒక ఎన్ఓ స్విచ్కి కాంట్రాక్ట్ ఇచ్చాను. ఇక్కడ అనేది టెర్మినల్స్కి అయితే ఇచ్చానమాట. చాలా జాగ్రత్తగా ఇవ్వండి, రివర్స్ అయితే ఇవ్వకూడదు అన్నమాట. ఓకే అండి, కంపర్షన్ ఓఎల్పీలు రిలీలు లేకుండా ఈ విధంగా అయితే మాత్రం కంపర్షన్ అయితే రన్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఓఎల్పీ రిలీలు లేకుండా కంపర్షన్ అయితే పనిచేస్తుందా లేదని అనేది ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్తగా వైరింగ్ చేసుకోవాలి లేదంటే మాత్రం
షాక్ కొట్టే ప్రమాదం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, రిలే లేకుండా కంపర్షన్ అయితే ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. మీకు ఇదిగండి, ఓకేనండి, ఎయిర్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్.